విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం డోకిసీల గ్రామంలో పంచాయతీ పరిధిలో విఆర్ఓ సక్రమంగా డ్యూటీ చేయడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. పాస్ పుస్తకం కోసం గ్రామ సచివాలయం కార్యాలయంకు నెల రోజుల నుండి తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని డోకిసీల గ్రామస్తుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. గత కొంతకాలంగా పాస్ పుస్తకాలు ఇవ్వకుండా తన కాళ్ళు చుట్టూ విఆర్ఓ తిప్పుతున్నాడని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ఆన్లైన్లో చూసి పెడతారండి, ఆన్లైన్లో చూసి పెడతారా? ఏంటి కారణం ఏంటో నిన్న రెండు మూడు సార్లు వచ్చాను నేను, మరి మీరు అంత ఇచ్చేస్తాను అంటే ఏంటి? నాకు ఎన్నిసార్లు తిప్పించవు, నాకు ఎన్నిసార్లు తిప్పించవు, నాకు నువ్వు ఎన్నిసార్లు తిప్పించవు, అది కావాలి సార్. బాగు స్వామి, నాకు ఎన్నిసార్లు తిప్పించారండి మీరు? ల్యాండ్ విషయంకి వస్తే మీరు ఏంటన్నారు? చెల్ల ఆపడం కదా, చెప్పులే ఇప్పుడు చెప్పులా. నేను ఎక్కడికి వచ్చా నేట అవన్నీ తలహారికి తెలుస్తుంది, నీకు తెలుస్తుంది, రేపటికల్లా తెలుస్తుంది. కావాలా నా ల్యాండ్ కోసమే? మా నాన్న పట్ట మార్చడానికి వస్తే నువ్వు లంచం అడిగావు, అడిగావా లేదా? ఎందుకు తెలిసిపోతుంది? ఎందుకు గాబరా? విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం డోక్సల గ్రామం డోక్సల పంచాయతీ. నా పేరు కిమిడి వెంకటరమణ, మా నాన్న పేరు కిమిడి గౌరయ్య. మేము ముగ్గురు అన్నదమ్ములము, నేను చిన్న కుమారులను. మా నాన్న చనిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది. మా నాన్నగారి పేరు మీద ఉన్న కొంత భూమిని నా పేరుకు మార్చుకునేందుకు గ్రామ సచివాలయం విఆర్ఓ దగ్గరకు ఒక నెల పైగా తిరుగుచున్నాను, అయినా విఆర్ఓ దగ్గర నుంచి ఎటువంటి స్పందన లేదు, రావడం లేదు. పైగా అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. నేను కాదు, నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇకనైనా పై అధికారులు మా సమస్యలు తెలుసుకొని మాకు సాయపడతారని కోరుతున్నాం. ధన్యవాదాలు.